రామా. ఛీ, నువ్వు అలా పిలుస్తుంటే అవమానంగా ఉందిరా. అది కాదే, ఏదో సరదాకి. నోర్మీ, దొరబాబు అలా చేశాడు ఇలా చేశాడు, అదుపులో పెట్టుకోకపోతే చెడిపోతాడని ఊర్లో అందరూ అనుకుంటూ ఉంటే అల్లరి చేసే వయసే కదా, అర్థం చేసుకుంటావు అనుకున్నాను. నువ్వేమో ఛీ. ఒరే, ఆడదాను ఉసురు పోసుకున్నాడెవ్వడూ బాగుపడలేదురా. వీళ్లతో తిరిగి నువ్వు చెడిపోతున్నావు అనుకున్నాను. కాదు, నీతో తిరిగి వీళ్లే చెడిపోయారు. సన్నాసం. ఇదిగో దొరబాబు, పెద్దలు అన్నాక మంచి చెప్పడం ఎంత కామను, కుర్రాళ్ళు అన్న తర్వాత ఎంజాయ్ చేయడం కూడా అంతే కామనయ్యా. ప్రెసిడెంట్ గారే చెప్పారు ఈ పరిస్థితి వస్తుందనే నేను మొదటి నుంచి ఉద్దేశం చెప్పింది. ఎప్పటికీ మీరు ఆ అమ్మాయి పట్ల ఇదే ఉద్దేశంతో ఉన్నారంటే భామ చెప్పినట్లు. ఏంటి, ఎవరు లేరు? అదే నేను ఆలోచిస్తున్నాను, ఎవరు రాలేదేంటి? బహుశా మనకి ఇబ్బంది ఉండకూడదని వెళ్ళిపోయారు అనుకుంటా. మనకి ఇబ్బందిగా ఉండకూడదని డ్రాప్ అయిపోయారు అనుకుంటా. ఏంటి అలా చూస్తున్నా పదా. గోదావరి బాగుంది కదా? గోదావరి చాలా బాగుంది కదా. మావిడి పుట్టినప్పుల దొరబాబు, మావిడికి పుట్టినప్పులట, నేను చెప్పు. ఒరే బోటు వదిలేసి ఎక్కడ పరిగెడుతున్నారా? మా ఆవిడికి పుట్టినప్పులండి బాబు, నన్ను నిలవనివ్వండి, నేను వస్తాను. అదేంట్రా, అవసరమైనప్పుడు కూడా ప్రతి విషయం ఇంత పర్ఫెక్ట్ గా అనుకూలించలేదు దొరబాబు. ఆ ప్లేస్ బాగుంది కదా పదా. కంపెనీస్ అనుకున్నట్టు వర్కౌట్ అయిపోద్ది ఏంటి? భలే ఉంది కదా ఈ చోటు. బాగుంది, ఇలాంటి గాలి పీల్చి చాలా రోజులైంది. దొరబాబు, దేవుడి మీద నీ ఒపీనియన్ ఏంటి? దేవుడా గీవుడా, నాకు ఆ నమ్మకం లేదు, అవసరం కూడా రాదు. చదువుకున్న వాళ్ళు పాస్ చేయి అని మొక్కుంటారు, నాకేమో చదువు ఆపలేదు. ఉద్యోగం అంటారా, ఇవ్వడమే కానీ చేసే జాతకం కాదు నాది. అందుకే దేవుడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అలా అనకు దొరబాబు, నాకు దేవుడు అంటే నమ్మకమే కాదు, ఇష్టం కూడా. మన మనసులో అనుకున్న విషయం చెప్పకపోయినా అర్థం చేసుకునేది ఇద్దరే, ఒకరు అమ్మ ఇంకొకరు దేవుడు. నాకు అమ్మ లేదు, ఏదైనా దేవుడితోనే షేర్ చేసుకుంటాను. నిజంగా ఇప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఇలాంటి చోట దేవుడు ఉంటే ఎంత బాగుంటుందో. ఇప్పుడేంటి, ఇక్కడ దేవుడు ఉండాలి అంతే కదా. ఇప్పుడు చూడు దేవుడా, ఇప్పటి వరకు ఏది అడగలేదు, మొదటిసారి వేడుకుంటున్నాను. నువ్వు ఉన్నది నిజమైతే ఇప్పుడే ఇక్కడే ప్రత్యక్షం. ఓం భీం బస్. అమ్మాయిని పక్కన పెట్టుకుని అమ్మవారికి దండం పెట్టేంత మంచివాడివి దొరబాబు, నువ్వు నాకు నచ్చా. ఏంట్రా ప్రెసిడెంట్, చాపెక్కిన ఆడపిల్లగా అలా కూర్చుని, ముక్కు కమిలిపోయింది, డ్రెస్ అడిగిపోయింది, బ్యాచ్ అయిపోయింది, బ్యాచ్ అప్ అండ్ డౌన్ అదిరిపోయి, చెట్టు కోపిట్టలు చెదిరిపోయా. ఏమైందిరా? ఏరా కొత్తం, మంగమ్మన గురించి ఏమనుకుంటుందిరా? ఏ డబ్బులు అబ్బాయి ఇటు వచ్చావు? ఆయనకేంటండి అటు చూసిన అంబుతులు అంటారు,
ఊళ్ళో ఏ దొడ్లో అయినా దొరుకుతారు, ఏ గడ్డ అయినా కరుస్తారు. ఎరా ఆ దొరబాబు గాడి మన వత్నం చంపింగా. మా దొరబాబు గాడు మరి మావాడు శవం దగ్గర దీపన్లు అంటాడు, రోజు ఎక్కడో చోట వెలుగుతానే ఉంటాడు. ఊరా మీలాంటి గంట గలాసి కలుతూ రోజు పేడేసి ఆడ పెద్ద కింగ్లో ఫీల్ అయిపోతున్నాడు. అందుకే ఈ రోజు నుంచి ఆ దొరబాబుడి పోటీగా ఈ బుల్లబాడు వచ్చేస్తున్నాడు. మొక్కేసుకొని మర్యాద తీసుకా. ఎవరో లేడీస్ వస్తున్నారా? రానొచ్చింది. లేడీస్ కాదా, పోలీస్. ఏం చేస్తున్నారా? కనపడతల్లా పాక ఆడుతున్నావు. అబ్బా లాక్రండి వీళ్ళందరినీ. నేనెవరో తెలుసా? ఈ ఊరి ప్రెసిడెంట్ ని. నన్ను పట్టుకొని లాక్కు రమ్మంటావా? ఎవత్తివే నువ్వు? మన వాళ్ళు అరెస్ట్ చేయడానికి కంప్లైంట్ ఎవరు ఇచ్చారు అని అడిగారు. నేనే ఇచ్చాను. ఆ కొడతావా అంటున్నా. నేను పరిగెత్తలేను, నువ్వేం చేయమంటే చేస్తాను. బట్లేప్రా మరి కింద దౌడుపుతాడు. ఇంకొకసారి దొరబాబుతో ప్యాక్ ఆడితే నీకు ప్యాక్ అయిపోద్ది. ప్యాక్ ఆడినందుకు ఇంతలా కొట్టాలా? ప్యాక్ ఆడినందుకు కాదురా, దొరబాబు గారిని చెడగొట్టినందుకు కొట్టాను. మరి నిన్ను వదిలేసారంటరా? ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఎవడో ఒక యథవ కావాలి కదా, ఆ యథవ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. అయినా నువ్వు దానికి ఒకటం ఏమిటి, అది నిన్ను ప్రవేశం ఏమిటి? అబ్బో నాకు ఈ కర్మ ఏమిట్రా? ఆయన కరెక్ట్ అయితే నెక్స్ట్ రౌండ్ వీడికే. ఏంట్రా కొడుకుతున్నావు? మాది ఫ్రెండ్స్ని కొట్టారని కొంచెం లోపల బాధ ఉన్నా? ఆ ప్రెసిడెంట్ గారి మొఖం చూసి నవ్వు వచ్చిందిరా. అంతే కదా మరి. నీకు చెవుడు ఎప్పుడు వచ్చిందే? చెవుడు ఎప్పుడు వచ్చిందే? ఇది చెవుటి మిషన్ కాదురా టింకర్ సచ్చిన. ఇయర్ ఫోన్స్. ఇయర్ ఫోన్స్? నిన్న అమ్మాయిలకు వార్నింగ్ ఇచ్చావంట? తోటలో మనోడ కోటింగ్ కూడా ఇప్పించింది. ఆ మనందరం సేఫ్ అని చెప్తాను. ఎందుకు మీరు నాకు పెద్ద మనుషులా కనిపించారు? ఓ మై బ్యాడ్, ఈ పదాలని నేను వినలేనురా. ఏంట్రా ఇప్పటి వరకు ఎక్కడ తిరిగి వస్తున్నా? రానా చెప్పు తెగుద్ది. బామ్మ నిన్ను సపోర్ట్ చేసిన ఇక్కడ మనమాటే ఫైనల్. వెళ్ళు. ఏంటి వెళ్ళేది? బామ్మ చెవిలో ఇంగ్లీష్ మ్యూజిక్ పెట్టి మనవాడికి ఇంగ్లీష్ పిక్చర్ చూపెట్టేస్తుంది. పెద్ద డక్కిది. ఏంటి మీద మీదకి వచ్చేతను? ఇదిగో అమ్మాయి. అమ్మాయిలకి ఖర్చులు బాగా కడతావటగా. అప్పుడు అప్పుడా మళ్ళీ రిపీట్ అయిందనుకో ఇత్తడైపోతా. ఇగో నా సంగతి నీకు తెలీదు, మూడు మారు వెనక్కలేను అనుకో. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? భరతఖండంబు చక్కని పాడి ఆవు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుతున్నారు పొదుగులు, మూతులు బిగియగట్టి. చాలా బాగుంది సార్, తెలుగు కరువు అయిపోతున్న ఈ రోజుల్లో వరదలా తెలుగు పారేసరికి. మీరు వెళ్ళి ఆడుకోండి. మీరు హైదరాబాద్ నుంచి మీకు ఫోన్ చేసింది మేమే సార్. కొద్ది రోజుల క్రితం గోదావరి పరివాహక ప్రాంతంలో తవ్వకాలు జరుగుతుంటే కొన్ని వస్తువులు దొరికినాయి సార్. విచిత్రం ఏమిటంటే అవన్నీ శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి. గోదావరి తీరంలో కృష్ణదేవరాయలకు సంబంధించిన వాటిల్లో ఈ పుస్తకం చాలా కీలకమైనది. శ్రీకృష్ణదేవరాయల చరిత్ర తెలియంది ఎవరికి అని చాలా మంది నాతో వాదించారు సార్. సాక్ష్యాలు లేని చరిత్రకి దొరికిన ఆధారాలే కాదు సార్ ఆధారం. అవును, అందుకే దేవరాయల జీవితంలో చరిత్రకు తెలియని నిజం ఏమన్నా ఉందేమోనని నా అనుమానం సార్. ఈ పుస్తకం మొత్తం దేవనాగరి లిపిలో, ఈ లిపి మీద మీకు బాగా పట్టుందని మీ దగ్గరకు వచ్చాం. మీరు దీన్ని ట్రాన్స్లేట్ చేసి పెడితే మాకే కాదు సార్,
ముందు తరాల వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసినట్టుంటుంది. భలే వారే, ప్రపంచానికి తెలియని నిజాల్ని తెలియజేయడం చరిత్రకారుడిగా నా బాధ్యత. థ్యాంక్ యూ సార్. సార్, ఇది నా విజిటింగ్ కార్డు. మంచి, ఉంటాను. అలాగే.